ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎంపీలైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా కూడా రాజకీయం చేసేది కేవలం మీ అందరి ప్రేమ కోసమే అటువంటిది ఈ రోజు ఏ నియోజకవర్గానికి పోయినా ఇంత ప్రేమగా మాకు స్వాగతం పలుకుతున్న ఒక ముఖ్యమంత్రి మీకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇంతకుముందు కూడా ఒక రెండు సార్లు వచ్చిన ఈ రాజమండ్రికి ఒకటి గణేష్ అన్న ఒకటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇంకొకసారి అనపర్తిలో ఒక కార్యక్రమం ఉంటే ఆ రోజు కూడా రాజమండ్రికి వచ్చిన ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు రాజాన్న పిలిచినాడు కాబట్టి వచ్చిన తప్ప గణేష్ అన్నతో నాకు పెద్దగా పరిచయం లేకపోయింది కానీ ఒక్కసారి గణేష్ అన్నతో పరిచయం ఏర్పడిన తర్వాత వదిలిపోవడం చాలా కష్టం నేను ఎప్పుడు కూడా పొగడాలనే చెప్పాను వాస్తవం చెప్తా దాంట్లో నిజం ఉందే లేదా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సమాజానికి ఎంత అవసరమో ఒక మనిషితో ఆప్యాయంగా ఉండడం కూడా అంతే అవసరం మనుషులతో ఎమోషనల్ బాండింగ్ ఉంటే ఆ మనిషి పైన ఒక ప్రేమ అనేది సంపాదించుకుంటే జీవితంలో మనల్ని ఎవరు కూడా ఓడించలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలుచుకున్నారన్నా దేశమంతా చూసే ఒక గొప్ప నాయకుడిగా తయారైనారన్నా కొన్ని కోట్ల మంది ప్రజల అభిమానాలు సంపాదించుకున్నారన్నా దానికి కారణం ఏమరా అంటే జగన్ మావాడు అని చెప్పి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆయన అన్ని విజయాలు సాధించగలుగుతున్నారు అదే రకంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి జగనన్న కోసం పనిచేసేదానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డితో పనిలే ఆయన కనుసైగ చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నా జగనన్న మంచి చేస్తున్నాడు మార్పు తీసుకొని వస్తున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది ఈరోజు క్రీడా పోటీలు పెట్టినారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడిపోతా కానీ యువజన విభాగం తరఫున ఖచ్చితంగా మళ్ళీ వస్తా ఆ రోజు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దోపిడి గురించి చెప్తా ఈ అక్రమ సంబంధాల గురించి కూడా చెప్తా ఒక నాయకుడు ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారిని కలిసినాడు నేను మంచోనే ఎటువంటి అవినీతి చేయలేని ఆయన చెప్తున్నాడు మీరే సమాధానం చెప్పండి ఒక్క మాట అడుగుతున్నాను ఒకటే మాట మీరు సమాధానం చెప్పండి నేను చెప్పాను దొంగతనం చేసేటోడికి మద్దతు ఇచ్చేటోడిని ఏమంటారు అంతకన్నా వేరే మాట నేను చెప్పానమ్మా కాబట్టి రాజు ఎవరో రాక్షసుడు ఎవరో ఆలోచించుకొని మీరే ఆ నాయకుడికి మద్దతుగా తెలపాల్సింది ఆ కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన మా గణేష్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మా రాజాన్న మా యువకులకు అందరికీ కూడా ఒక రోల్ మోడల్ ఎందుకంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచినాడు యువజన విభాగం అధ్యక్షుడైనాడు టాప్ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు ఇంతమంది యువకులు మా రాజా అన్న గాని గణేష్ అన్న గాని నేను గాని కిట్టు గాని అక్కడ దేవినేని అవినాష్ అన్న గాని ఇంకా చాలా మంది ఇంతమంది నాయకుల్ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో ఎంతో మంది సామాన్యులను మధ్యతరగతి వాళ్ళను పేదవాళ్ళను బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఈరోజు గొప్ప గొప్ప స్థానాలలో కూర్చోబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తాం చెప్తాం పోతాం కానీ మేము చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ముందు ముందర ఎన్నో విజయాలు సాధించాలా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్.